అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాముదేవా, నా తండ్రి అయిన ఇస్సాకుదేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసిదనని నాతో చెప్పిన యెహోవా, దయచేసి నన్ను తప్పించుము. ఆదికాండం 32:9-11. ఈ ప్రార్థనలో ఆరోగ్యకరమైన లక్షణాలు చాలా ఉన్నాయి. మన ఆత్మీయ అంతరంగాన్ని శ్రమల కొలిమిలో కరిగించి ఇలాంటి ప్రార్థన మోసలో పోయాలి. యాకోబు దేవుడు చేసిన వాగ్దానాన్ని ఉదహరించడంతో మొదలుపెట్టాడు ఈ ప్రార్థన. నువ్వు మాటిచ్చావు కదా అని 2 సార్లు ఈ ప్రార్థనలో అన్నాడు. ఇలా అనడంలో దేవుణ్ణి బుట్టలు వేసుకున్నట్టే అయ్యింది. తన వాగ్దానాల ద్వారా దేవుడు మన అందుబాటులో ఉంటాడు. దేవా, నువ్వే అన్నావు కదా అని మనం ప్రార్థిస్తే ఆయన కాదనలేడు. తాను మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చవలసిందే. హేరోదురాజే తను ఇచ్చిన మాటకి కట్టుబడి యోహాను తల నరికించాడు కదా. ఇక దేవుడు మాట తప్పడం ఎలా సాధ్యం? మనకి ఒక నిర్దిష్టమైన వాగ్దానం దొరికేలా ప్రార్థించాలి. ఇక దాన్ని చేతపట్టుకుని పరలోక ద్వారాలను కూడా బద్దలుకొట్టే శక్తి సంపాదించుకోవచ్చు. మన విజ్ఞాపనలు సూటిగా, ఖచ్చితంగా ఉండాలి. ప్రత్యేకమైన విషయాల గురించి మనం ప్రార్థించాలని దేవుని అభీష్టం. శ్రమల భారాన్ని మోసుకుంటూ ఆయన్ని ఆశ్రయించిన వారిని ఆయన ప్రశ్నిస్తాడు. నేను నీకేమి చేయగొరుచున్నావు? దేవుని నుండి ఖచ్చితమైన జవాబు రావాలని నువ్వు కోరుకుంటే నీ ప్రార్థన కూడా ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థనలకు జవాబు రావడం లేదని దిగులు పడుతూ ఉంటాం. మన ప్రార్థనలు డొంకతిరుగుడుగా ఉండడమే దీనికి కారణం. నీకు కావలసిందేమిటో స్పష్టంగా అడగాలి. ఖాళీ బ్యాంకు చెక్కు నీ దగ్గర ఉంది. నీకు కావలసిన మొత్తం దానిలో నింపి పూర్తి చేసి యేసు పేరిట దాన్ని పరలోకంలో ఇచ్చి నీకు కావలసినంత మొత్తాన్ని పొందు. దేవునితో వ్యవహరించడం నేర్చుకో. మిస్ హోవర్గల్ అనే భక్తురాలు ఇలా అంది, నా జీవితకాలంలోని సంవత్సరాలన్నిటిలో ప్రతిదినము ఒక విషయం మరీ తేటతెల్లం అవుతుంది. అదేమిటంటే, దేవుని మాటను గురించి శంకలు లేకపోవడం, ఆయన అన్నమాటలను తప్పగా నెరవేరుస్తాడని నమ్మడం, తన నీతిని, కృపను కనపరిచే ఆయన పలుకులను స్వీకరించడం, ఆయన వాగ్దానాలను ప్రతి అక్షరము యథాతథంగా నమ్మి నిరీక్షించడం. ఇవే క్రైస్తవ జీవితంలో గోచరమయ్యే శక్తి, ఉత్సాహాల వెనుక ఉన్న రహస్యాలు. క్రీస్తు మీకిచ్చిన మాట, వాగ్దానం, ఆయన మీకోసం చేసిన త్యాగం, ఆయన రక్తం, వీటన్నిటినీ వెంట తీసుకువెళ్ళండి. పరలోకపు ఆశీర్వాదాలు మీకు దక్కకుండా ఎవరు కాదంటారో చూద్దాం.